దేశంలో కరోనా వైరస్ ఉధృతి అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలనిస్తున్నాయి. ఇక తాజాగా 2 లక్షల్లోపు కొత్త కేసులు వెలుగు చూశాయి. 44 రోజుల్లో తొలిసారిగా రోజువారీ కేసులు కనిష్టానికి చేరుకున్నాయి. 2వ రోజు మరణాలు 4000 దిగువనే నమోదయ్యాయి. క్రియాశీల కేసులు తగ్గుతూ రికవరీ రేటు పెరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఇక గురువారం 20,70,508 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,86,364 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఇక సుమారు 44 రోజుల తర్వాత మొదటిసారి రోజువారీ కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. 13 1,84,372 మందికి కరోనా సోకింది. ఇక ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2.75 కోట్లకు పైబడింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 3,660 మంది మృత్యువడికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 3,18,895 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరణాల రేటు 1.15% కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23,43,152 మంది కోవిడ్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 8.84% చేరింది. ఇక కొత్త కేసులు అదుపులోకి వస్తుండటంతో ఈ తగ్గుదల కనిపిస్తుంది. రోజురోజుకి రికవరీల సంఖ్య మెరుగ్గా ఉంటుంది. నిన్న ఒక్కరోజే 2,59,459 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేట్ 90.1% చేరుకుంది. ఇక మొత్తంగా 2.48 కోట్ల మందికి పైగా వైరస్ను జయించారు.